సీటి గురించి, ఆడపిల్లల గురించి ఒక పాట మేము చూస్తున్నాం. మన హనుమంత సోదరుడు అందరికంటే చెప్పడం స్వామి మేలుకోవయ్యా, లేలే బాబా నిదురలేవయ్యా, లేలే స్వామి మేలుకోవయ్యా, రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చిరగ తలుపు తీసెనా బాబా, లేలే లేలే బాబా నిదురలేవయ్యా, లేలే స్వామి మేలు రవి తేజ కిరణమే శరణు కోరుతో శరణాలను చిరగ తలుపు తీసెనా బాబా. గెలిచిండ్రు ఫస్ట్, ఒక ఓటమి మంది అదే లేదు, మన జీవితం అయిపోలేదు, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ రావాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్లా మీరు ఒక విజయ ఒక ఓటమి యొక్క విజయానికి నాది కనుక మీ తల్లిదండ్రులు ఆత్మకు శోభ చేయడదు. మీకు కష్టపడి ఇంత దూరం పెంచి వాళ్ళు కాయ కష్టం తర్వాత దాని గురించి మంచి రిజల్ట్స్ ఉన్నాయి కనుక వేరే రాష్ట్రాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ సీటీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏదైనా దాని మీద అధ్యయనం చేసి వాళ్ళు ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా కంటిన్యూగా ఈ సీటీస్ వేరే రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగినది. మరి ఆడపిల్లలు మీరు చాలా ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే మీ చిన్న మీరు చిన్న విషయాలు కూడా సెన్సిటివ్ ఉంటారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు, వీడిని కాలేజ్ కూడా పనిచేస్తారు, కొందరు వీడు యూకే చేస్తారు, అంటే అందరు ఉన్నారు మగపిల్లలు, అంటే అందరు కూడా అట్లా ఉండరు. కొందరు ఒక 10 మొత్తం 100% అట్లా ఉంటారు, అందరు కూడా అంగా ఉండరు. వారి గురించి మీరు ఆడపిల్లలు భయపడవలసిన అవసరం లేదు. ఆడపిల్లలు అంటే ఆడి పురుల్లాగే ఉండాలి, ఇప్పటి నుంచి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. రీసెంట్గా ఎన్నో ఒక రీసెంట్గా ఢిల్లీలో నిర్భయ యాక్ట్, నిర్భయ అమ్మాయి మీద ఏదో స్వాతి లక్రం మేడం గారిని ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఎలా అయితే సింగపూర్ లో అయితే సీటీఎంస్ ఫామ్ చేసిరో మన తెలంగాణ గవర్నమెంట్ లో కూడా అలాంటి సీటీఎం చేయాలని అక్టోబర్ 24, 2014 లో మన తెలంగాణలో సీటీఎంస్ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ లో, ఫస్ట్ హైదరాబాద్ లో. తర్వాత మంచి రిజల్ట్స్ ఉన్నాయి, మొత్తం బస్ స్టాండ్స్ కానీ ఆటో స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ రద్ది ప్రదేశాలు, లేడీస్ ఎక్కడెక్కడైతే బస్ స్టాప్లో ఎక్కడైతే వాళ్ళ ఉద్యోగాల గురించి కానీ కాలేజీలకు కానీ ఎక్కడైతే మార్కెట్లో కానీ ఎక్కడైతే ఉంటారో వాళ్ళ గురించి మొత్తం ఈ సీటీఎంస్ 24 అవర్స్ పనిచేసుకుంటూ మొత్తం హైదరాబాద్ ఎంటర్ హైదరాబాద్ సీట్లో మొత్తం ఫామ్ చేయడం జరిగింది. మంచి రిజల్ట్స్ ఉన్నాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. పోకిరీలు అందరు అట్లా ఉంటారు, కొందరు పోకిరీలు ఏటీసింగ్ ఆడో వాళ్ళు కానీ వేరే కానీ కొందరు ఉంటారు కదా, అబీస్ లాంగ్వేజ్ వాడటం వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి సీటీఎంస్ ఏర్పడి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ చూసి ఎంటర్ మన స్టేట్ లో కూడా ఈ సీటీఎంస్ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో మార్చి 3rd 2015 లో మన వికారాబాద్ లో సిటీ ఏర్పాటు చేయడం జరిగింది.